వాచ్మెన్? నా పేరు వాచ్మెన్ కాదు, బాచి. ఓ అలాగా, వాచ్మెన్ అనుకున్నాను. నువ్వెవరు? నేను ఫిల్మ్ డైరెక్టర్ని జగత్ ప్రకాష్. ఈయన కెమెరామ్యాన్ సిరి. హాయ్. ఆర్ట్ డైరెక్టర్ చిత్రగుప్త. మేమిక్కడికి ఫిల్మ్ షూటింగ్ చేయడానికి లొకేషన్ చూడడానికని వచ్చాం. ఓ రెండు రోజులు ఉండాల్సి వస్తోంది, అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాం. అన్ని రూమ్లో ఫిల్అప్ అయిపోయాయి. ఆరుగురు స్టూడెంట్స్ వచ్చారు. ఏదో రీసెర్చ్ అంట. బండి క్లీన్ చేసావా బాచి? ఇదిగో వీళ్ళే. ఎవరు మీరు? హలో సార్, నైస్ మీటింగ్. నేను ఫిల్మ్ డైరెక్టర్ జగత్ ప్రకాష్ని. మీతో పాటు మాకు కొంచెం చోటిస్తారా ఉండడానికి? సార్, మాకే చోట్లేక మేము హాల్లో పడుకుంటున్నాం. మీరు హాల్లో అడ్జస్ట్ అవుతానంటే మాకు ఓకే. మాకు ఓకే. ఓ, ఐ మీన్ అవుట్ డోర్ షూటింగ్. ఓకే, ముందు వెళ్ళి లగేజ్ తీసుకురావయ్యా. అరే, ఇంత రాత్రప్పుడు ఏంట్రా? చూస్తే తెలియట్లేదా, ఊరెళ్ళిపోతున్నాను. ఊరికి వెళ్ళేంతక ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలరా? నా కెమెరా ఏది? నా కెమెరా కనబడలేదు, ఎవరు తీశారు? కెమెరానా? నేను తీలేదురా బాబు. ఏంట్రా అలా గుర్రుమని చూస్తున్నావు? నాకెందుకురా నీ కెమెరా? మా ఇంట్లో దానికన్నా లేటెస్ట్ మోడల్ ఉంది. అనిత, స్వాతి, ఏ బండుడా, నీ కెమెరా మాకెందుకురా? బయటికి వెళ్తే ఆ బాచిగడ గోళ, రాత్రి అయితే ఆ మోహిని గోళ, ఇంటికి వస్తే మీ గోళ. ఇప్పుడు నా కెమెరా మాత్రమే పోయింది. నేను గనక ఇక్కడే ఉంటే నేను కూడా పోతాను. ముందు మా బాబుకు ఫోన్ చేసి ఆయన్ని రమ్మని, ఆయనతో పాటు. అయ్యో, సిగ్నలే లేదు. ఇక్కడ టవర్ ప్రాబ్లం ఉందిరా, సిగ్నల్ దొరకదు. రేపు మనం బయటికి వెళ్తాం కదా, అక్కడ సిగ్నల్ బాగుంటుంది, అప్పుడు ఫోన్ చేసి మాట్లాడు. టైం అయింది, దయచేసి పడుకోరా. నేను మాత్రం మీ పక్కన పడుకోను, నేను అమ్మాయితో పడుకుంటాను. ఆడవాళ్ళ దగ్గరికి మోహిని రాదు. మా రూమ్కి వచ్చావో మేమే మోహినిలా మారిపోతాం, అర్థమైందా? మూసుకొని ఇక్కడే పడుకో. ఎస్, ఈ లొకేషన్ అచ్చం నేను ఊహించుకున్నట్టుగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. అవునవును, ఊహించుకోవడానికి ఖర్చు అవ్వదుగా. తెల్లవారుగానే మొదలెట్టేశారు వాళ్ళ గోల. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఇది సరిపోతుందిలే. అంతేలే. ఏంటి ఆర్ట్ డైరెక్టరు, ఎలా ఉంది లొకేషన్? అంతా బాగానే ఉంది. ఈ చెట్టుని ఇక్కడ నువ్వు అక్కడ షాట్ పెడితే లైటింగు బాగుంటుంది, వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుంది. సరే సరే, నువ్వు ఇక్కడ ఈ చెట్టు పని చూస్తూ ఉండు. ఈలోగా నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి కావాలో చూసొస్తాను, సరేనా? త్వరగా కానీ. అలాగే. రేయ్, పద వెళ్దాం అక్కడికి. అయ్యో అయ్యో, గుప్తా, రే గుప్తా, గుప్తా,
చిత్రగుప్త ఎవరి పనిచేసింది? ఎవరు కొట్టి చంపేశారు సార్? అయ్యో చూడండి, ఎంత అన్యాయం జరిగిందో చూడండి సార్, మీరే చూడండి సార్. ఈ ఘోరం ఎవరు చేశారో తెలియడం లేదు సార్. చిత్రగుప్త మనం ఇక్కడికొచ్చి ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం. వాడు లేకుండా తిరిగి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు. అయినా ఏం చేయడం, వెళ్ళక తప్పదుగా, మరో దారి లేదు. మీరు కనుక మాకు ఉండడానికి చోటు ఇచ్చకపోతే గుప్త బతుకుండేవాడేమో. ఏదైతేనే మేము ఉదయాన్నే బయలుదేరుతున్నాం. ఇక్కడ జరిగే సంఘటనలు ఒకటా రెండా? ఒకవైపు ఆ మోహిని, ఇంకోవైపు ఆ వాచ్మెన్, ఇవి చాలాకి ఇప్పుడు హత్య. నిన్నటి నుంచి నా కెమెరా కనబడడం లేదు. ఇక ఎవరూ ప్రాణాలు కోల్పోకర్లేదు. రండి, అందరం వెళ్ళిపోదాం. ఏదో అడవి జంతువు అటువైపుగా వెళ్ళుంటుంది, సరిగ్గా అప్పుడే వాడు దానికి దొరుకుంటాడు. ఇన్నేళ్లుగా మేము ఉంటున్నాం, మాకేం కాలేదే. మీకు ఏం కాదు, భయపడకండి. Yeah.
మొన్న ఏంట్రా అంటే అడవిలో ఒక్కదానివే ఒంటరిగా పిచ్చిదానిలా నడుచుకుంటూ వెళ్ళావు, యాస్ ఇఫ్ ఎవరో నిన్ను ఫాలో చేస్తున్నట్టుగా. నిన్నేంట్రా అంటే దయ్యాన్ని చూశానన్నావు, అది ఆ దయ్యం చూడడానికి నీలాగే ఉంది అన్నావు. నిజం రాజేష్, నమ్ము, ఐ స్వర్. అందుకే అంటారు ఎప్పుడు అద్దం ముందే నుంచోకూడదు అని. నిన్ను చూసి నువ్వే భయపడితే నా సంగతి ఏంటి? హే అనిత, ఊరికే జోక్ చేశాను రా. గెట్ లాస్ట్. హే అనిత, ఆగు ప్లీజ్. గో టు హెల్. ఈ మాత్రం దానికే కోపగించుకుంటారా? హే ఆగు అనిత. అనిత 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 అనిత. ఎందుకని నన్ను ఇలా తిప్పుతున్నావు? ప్లీజ్ ఎక్కడున్నావు? అనితా ఎక్కడున్నావు? అనితా చూడు ముందు వెళ్ళిపోదాం, భయపడకు అనిత.